పాలక వర్గం కూడా పాలక వర్గానికి పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేసుకుంటాం. నాబార్డ్ చైర్మన్ గారికి పార్లమెంట్ సభ్యులుగా స్వాగతం పలుకుతూ చాలా సంతోషంగా ఈరోజు రైతులకు సంబంధించిన ముఖ్యంగా మనందరం అనుకున్నట్టు రైతుని రాజు చేయాలి దేశానికి వెన్నెముక రైతే అని చెప్పి అందరం అనుకుంటాం. ఆ రోజులు త్వరలోనే సాకారించే రోజులు. ఎందుకంటే నాబార్డ్ చైర్మన్ గారు మనకు ఉన్నారు కాబట్టి తప్పకుండా గోడల నిర్మాణంతో పాటు మా రాచకొండ లిఫ్ట్ కూడా మోక్షం వస్తుందని చెప్పి ఇప్పుడే వార్తలు చెప్పడం జరిగింది. చెప్తే వారు మీరు గవర్నమెంట్ తోని ప్రపోజల్ డిపిఆర్ పంపించండి తప్పక పరిశీలిస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది 500-600 ఫీట్ల పైన ఉంటాం. ఈ నుంచి నారాయణపూర్ నుంచి మునుగోడు నుంచి ఇక్కడ పైన 1000 ఫీట్ల పైన ఫోన్ వేస్తే నీళ్లు పడవసారి పరిస్థితి మన ఘోరమైన పరిస్థితి. 1000 ఫీట్ నిల్వ వేస్తే 1 ఇంచో 1 ఇంచో నీళ్ళు వస్తాయి. ఎన్ని వర్షాలు వచ్చినా చెరువులు నిండవు. ఇక్కడ నుంచి కింది వరకు మునుగోడు నుంచి నగరకల్లి వరకు మాకు నా పార్లమెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా 1000 ఫీట్లు వేస్తున్నాం. మళ్ళీ ఎక్కువ పోతే ఏంటంటే ఫ్లోరైడ్ ప్రాంతం మాది రంగారెడ్డి కానీ నల్గొండ కానీ అంతా ఫ్లోరైడ్ మీకు తెలియంది కాదు. దాన్ని కూడా పరిశీలించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ అదే పార్లమెంట్ సభ్యునిగా మీ అందరికీ కూడా మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం దశలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పటికే మల్లన్న సాగర్ కానీ కాళేశ్వరాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ సౌత్ తెలంగాణలో ఈ 4 జిల్లాలకు సంబంధించిన రంగారెడ్డి నల్గొండ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులు ఇంకా ప్రోగ్రెస్ తక్కువ ఉన్నాయి. మా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు దాన్ని మా తెలంగాణలోని ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా ఎందుకంటే మీరు మావారు కాబట్టి తప్పకుండా మీరు దేశానికి మొత్తం చైర్మన్ అయినా మా సొంత ఊరుగా కొంత ప్రేమ ఉంటుంది మీకు. ఆ ప్రేమను చూపించి సౌత్ తెలంగాణలోని 4 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులను చేయాలి. ముఖ్యంగా మా ఇబ్రహీంపట్నం కానీ ఎస్సీ ఎస్టీలు మీనికి పోతే మంచాలు అంతా ఎస్టీలే. ఇక్కడ ఎస్సీలు బీసీలు ఎక్కువ ఉన్నారు. ల్యాండ్ లార్డ్స్ తక్కువ రెడ్డీస్ తక్కువ ఫార్వర్డ్ క్యాష్ వాళ్ళు తక్కువ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటే వారికి సంబంధించి